Check, mic check. సో నించుని ఉన్నవాళ్ళు అండ్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తే ఇంకొక 2 మినిట్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామండి. సో బయట ఉన్నవాళ్ళు లేదా డిఫరెంట్ ప్లేసెస్లో నించున్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద నెక్స్ట్ 2 మినిట్స్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. థ్యాంక్ యూ. నా మైక్ ఆన్ చేశారా? ఇంకెంతసేపు రా, రెడీయా? మీ మేడం అవుతున్నారు సార్, రెడీ అవుతున్నారు సార్, రెడీ అవుతున్నారు మేడం, రెడీ అవుతున్నారు. ఏందిరా సీన్కి లేటు, షార్ట్కి లేటు, ఈవెంట్కి లేటు, ఎట్లా రా మీ మేడం తోటి? సార్ సార్ అయిపోతున్నారు సార్, జస్ట్ 2 మినిట్స్ సార్. అరే మనం రెడీ కాదు. మనం రెడీ కదా? మ్యామ్ 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 రెడీ మ్యామ్. దర్శి సార్, దర్శి సార్ హీరో మేకప్ అవుతుందంట మ్యామ్, ఒక 5 మినిట్స్ మ్యామ్. హీరో మేకపా? అదేంటి, ఎంత చేసినా అలానే ఉంటాడు కదా అతను. సరే చెప్పండి. మ్యామ్ మ్యామ్ మైక్ ఆన్లో ఉంది మ్యామ్, మైక్ ఆన్లో. సార్ సార్ మైక్ ఆన్లో ఉంది సార్, సార్ మైక్ ఆన్. సీరియస్? అరే చెప్పాలి కదా. సరే చాలు చాలు చాలు, ఐఎమ్ రెడీ. ఏ హాయ్ దర్శి, నేను విన్నా అన్ని, నా గురించి ఇలానే మాట్లాడుకుంటావా సెట్లో కూడా? చిచ్చి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకట్లా మాట్లాడతావు, నువ్వు లేనప్పుడే మాట్లాడతా. ఆహా ఓకే, ఐ డీల్ విత్ దిస్ లేటర్. సరే సరే ఇవన్నీ మర్చిపో, లెట్స్ ఈ ఈ ట్విట్టర్ ఫైట్లు ఏమున్నాయో ట్విట్టర్లోనే ఉండని, అదే ఎక్స్ ఫైట్లు ఏమున్నాయో ఎక్స్లోనే ఉండని, తర్వాత చూసుకుందాం మనం. ఎక్స్ అని ఓకే, కానీ యు నో యువర్ లైన్స్ రైట్? ఆఫ్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, డు నాట్ మెస్ దిస్ అప్. I'm telling you, do not mess up. Chill bhai, enni swarlu enni roju cheyale
ఈ డోర్ ఓపెన్ అయితే చూడు ఇప్పుడు ఎట్లుంటుందో. సరే ఓకే లెట్స్ గెట్ ఇట్. వేస్తా వేస్తా ఐ లవ్ యూ టు నీకా నేనేదో వేరే ఫీల్ అయినా లేట్స్ ఓకే. హాయ్ హాయ్ ఎట్లున్నారు దర్శి? స్క్రిప్ట్ నేను ఇంప్రూవ్ చేస్తా, స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చేయి, ఇట్స్ ఓకే. అయినా ఎన్ని చేస్తే ఎట్లా అంటే నువ్వు కానీ స్టార్ట్. దర్శి, దిస్ ఇస్ నాట్ వర్ట్ వీ అగ్రీడ్ టు స్టిక్ టు ద స్క్రిప్ట్. చూడు, నేను తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులే సరిగ్గా చెప్పాను. ఇక ఇది పెద్ద విషయమా నాకు? నువ్వు కానీ నేను చెప్తున్నా కదా. తరుణ్ భాస్కరా? పెళ్లి చూపుల తర్వాత నిన్ను మళ్ళీ తీసుకోవట్లేదు అతను, తెలుసు కదా నీకు. అంటే ఆయన కొత్తలతో చేస్తాను, అందుకే నన్ను తీసుకోవట్లేదు. అది కూడా పెద్ద విషయమా ఇప్పుడు? ప్లీజ్ స్టిక్ టు ద స్క్రిప్ట్, సే యువర్ లైన్స్. Lines, what is wrong? సరే, అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదర సోదరిమణులకు, తర్వాత ఈ చిత్రంతో అనుబంధం ఉన్న అందరికీ, అలాగే ఇవాళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా 300 crores ప్రశాంత్ వర్మ గారికి, అలాగే మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, కర్ణకుమార్ గారికి. ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. సో అలాగే మా ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్, నభా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇజ్జత్ కాపాడిరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో అరగకపోతే బాగుండదు అనుకుంటున్నా. ఏందన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఇట్స్ ఓకే అన్న, పర్వాలేదు. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశంగా ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టినామంటే, మేము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది, అండ్ ఆ వెంచర్లో వచ్చిన నెక్స్ట్ మరో ప్రాజెక్ట్ దీని గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇంతమంది ప్రెస్ని చూస్తుంటే చాలా కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడదాం. ఇంకా మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ ఫుడ్ పెడుతురా? ఓకే ఓకే. సో హాయ్, సీరియస్లీ, are you doing this right now? Did you forget your lines? You're mumbling. What is inka inka inka? I told you I'm coming in front of the media after 2 years now. Did you not do your lines? How can you do this to me, Darshi? Please get your shit together, man. Lines, say lines. Your lines. Naba. No, 2 years tarvata vastunna nenu, 2 days tarvata vastunna ik event kavalantadu anna, manam ki event la kalisama leda? ఏ దిస్ ఆర్ ఆల్ నాకు కామన్, రెగ్యులర్ నడుస్తుంటే నువ్వు దానికి ఎందుకంటే. అందుకే లైట్ తీసుకుంటున్నావా? నేనేం లైట్ తీసుకుంటే లేను, చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. కావాలంటే నువ్వు చాలా సీరియస్ హిట్ ఇచ్చావు. బలగం, మంగళవారం, హాయ్ నాన్న, సేవ్ ద టైగర్ అండ్ ఆల్ దట్. సక్సెస్ వస్తే దర్శి ప్రొఫెషనలిజం చూపించాలి, యాటిట్యూడ్ కాదు. యాటిట్యూడ్? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా? సీరియస్లీ నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నువ్వేం తక్కువ చేస్తున్నావా? నువ్వు రావడం రావడంతో నేను స్మార్ట్ శంకర్ అని ఒక పెద్ద ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టినావు. ఆ తర్వాత కోవిడ్ మధ్యలో అంత అసలు థియేటర్లేలో ఆయన, మీరు డోలో సో డోలో బతుకు కాదు, సోలో బతుకే సో బెటర్. సోలో బతుకే సో బెటర్ అని ఇండియాస్ ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్ ఎవరు చేశారు? నువ్వే చేసినావు. నాకు యాటిట్యూడ్ రాలే, నీకు యాటిట్యూడ్ వచ్చింది. ఆయన నీకు 6 people స్టాఫ్, నాకు ఇద్దరే స్టాఫ్, గ్రౌండర్గానే ఉన్నా. What is my number of staff got to do with you not doing your lines, man? Aina manchi staff unde problem enti? Idem Bangalore anukuntunnava? Hyderabad enda ela undi tho neeku baita? I need a man for a hair, makeup, costume, oka manishi for umbrella, oka manishi for water, a driver, manager. Cheppu inka. What manager? That is not the point. That's not the point. Nen tan ayipothan anko. Identi ammai moham ila undi ni meera antaru malli. Sir em annaru atla? Baane. In fact, you have to learn from me, Darshi. నేను చూస్తూనే ఉన్నా నిన్ను పెళ్లి చూపుల నుంచి. డైరెక్టర్ మారారు, లొకేషన్ మారింది, స్క్రిప్ట్ మారింది, కెమెరా మోడల్స్ మారాయి, ఆర్ఆర్ఆర్ వెళ్ళి ఆస్కర్ తీసుకొచ్చింది. కానీ హెయిర్, నీ మేకప్, నీ కాస్ట్యూమ్ అలానే ఉంది అన్నమాట. కట్ కాపీ పేస్ట్ ఇన్ ఆల్ ద మూవీస్. అట్లీస్ట్ ఐమ్ ట్రైయింగ్ టు బి వర్సటైల్ మ్యాన్. స్వయంగా చూసావు కదా, క్లాసిక్, పీరియాడిక్ స్టఫ్,
చూసినా చాలా వర్సటైల్ చూసినా. ఎక్కడ చూసినా కూడా చెప్తా, అది దాన్ని ఏమంటారు అంటే అది అందరు ఇట్లా స్వైప్ చేసి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా వర్సటైలిటీ చూసినా, ఒకరోజు బ్లూ డ్రెస్, ఒకరోజు బ్లాక్ డ్రెస్, ఇంకో రోజు లెవెండర్ డ్రెస్, అన్నీ ఒకటే ఫోజ్లో 1, 2, 3, 4 చాలా చాలా వర్సటైలిటీ చూపిస్తున్నావు. ఓంబీమ్ బుష్ చాలా పెద్ద హీరో, అందులో నేను కూడా హీరోనే. కానీ సాంగ్ మాత్రం శ్రీకృష్ణ పడింది అనమాట. మీడియా అన్ని చూసారు. హే స్టిల్ ఐఎమ్ ద హీరో ఇన్ దాట్. బట్ సాంగ్ లేదు కదా. సాంగ్ సరే ఓకే ఓకే. హాయ్ నానో. హాయ్ నానోలో కదే హీరో. కదే హీరో. ఓకే. అయితే బలగంలో కూడా కదనే హీరో అనమాట. కాదు, నేను హీరో. హలో బలగంలో ఎవరండి హీరో? నేనే కదా. పోస్టర్లు ఎంతమంది పోస్టర్లు చూడండి చూడండి. ఇక్కడే మేము ఇక్కడే 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాం. మేము పెద్ద ఈవెంట్ కూడా చేసుకున్నాం. నేను చూసా, నేను చూసా. పోస్టర్లో నీ ఫేస్ ఉంది అని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని బయట టాక్. అంటే నాకు తెలియదు, బయట టాక్. నేను హీరో అయితే నీకేం? ఓకే సరే సరే. నేనంటే 2 ఇయర్స్లో నేను 2 ఇయర్స్లో 5 ఫిలిమ్స్ 5-6 ఫిలిమ్స్ చేసిన, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. నువ్వేం చేసినావు 2 ఇయర్స్లో? నువ్వు అసలు ఏం చేసినావు? ఏడా కనపడ్డావు? నువ్వు ఏడా కనిపించలేదు. నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా, అసలు నువ్వు ఒక పబ్ కాదు కదా, క్లబ్ కాదు, కాఫీ తాగడానికి బయట, అరే ఫర్గెట్ ఇట్. నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్లో కూడా కనిపించలేదు. నువ్వు నన్ను అంటున్నావా? టూ మచ్ మ్యాన్. అరే యూ షుడ్ డోంట్ లైక్ ఐ డోంట్ హ్యావ్ టు గో పర్సనల్ ఆల్ ద టైమ్. ఓకే, ఐ రియలైజ్ దట్ వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ బ్యాంటర్ ఫర్ ద ప్రమోషన్స్ హియర్. ఆఫ్ కోర్స్. బట్ ఐ డిడ్ంట్ థింక్ దట్ యు గోన స్టూప్ దిస్ లెవెల్ టు అటాక్ పర్సనలీ. Darshi, you know what happened to me since 2 years, how hard I worked, I've undergone surgeries. You can't use health on somebody to get back at somebody. I'm sorry guys, I didn't sign up for this. Sunny, Sidharam, I think I'm just going to like. What are you doing? Hey, hello. Nene manna bhai. What is wrong with you, man? Fuck. Hey. నువ్వు అన్నావు, నేను అన్న, అయిపోయింది దాంట్లో పెద్ద. ఐమ్ సారీ ఫర్ ద సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంచెం సారీ. యా ఎనీవేస్ ఓకే. ఓకే హాయ్ ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్. అసలు ఈ పంచాయతీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను. నాతో అయితే బికాస్ ఈవెన్ ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్ మ్యాన్. ఐఎమ్ సారీ. నేను చేసిన వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ సార్. ఐ థింక్ యూ హ్యావ్ టు రివీల్ ద థింగ్ సార్. నో, యూ ఓన్లీ రివీల్ ఇట్ సార్. యూ ఓన్లీ గేవ్ బ్లాక్ బస్టర్ సార్. యూ ఓన్లీ రివీల్ సార్, బెటర్ సార్. సో యూ వాంట్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్? ఎస్ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సో బేసికలీ లాస్ట్ 2-3 డేస్ నుంచి జరిగే ఆన్లైన్ హల్చల్ కానీ, ఇప్పుడు ఇక్కడ దర్శి అండ్ నభా పడ్డ గొడవకు కానీ కారణం ఈ ప్రోమో. లెట్స్ వాచ్ ద ప్రోమో. ప్లీజ్ లాంచ్ ద ప్రోమో. చెప్పనా, హెయిర్ స్టైల్ చేయమంటావు? పవన్ కళ్యాణ్ లెక్క చేయమంటావా? మహేష్ బాబు లెక్క చేయమంటావా? వాళ్ళ లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వాళ్ళ లెక్క మారుతుందా? నువ్వు మాలిష్ చేయన్నా, మంచిగా హెడ్ మసాజ్ చేయి. ఏమైందన్నా, సైక్ సైక్ ఉన్నావు? అసలు ఆడోళ్ళు ఉన్నారే అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆ అమ్మాయి ఒక చెల్లిగా ఉన్నప్పుడు సపోర్టివ్గా ప్రొటెక్టివ్గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్య అన్నావంటే ఎదురవనా?
అదే పిల్ల ఒక లవర్గా ఉన్నప్పుడు క్యూట్గా పబ్లిగా మనల్ని ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే కానీ ఆ పిల్లే పెళ్ళామైతే ఏమవుతుందో కానీ జిందకి మొత్తం తలకిందులు వేసి మన ప్రపంచాన్ని తారుమారు చేసి మొగని తాట తీసి తందూరు వండుకొని తింటారన్నా యాంకర్ లేకుండా ఈవెంట్ స్టార్ట్ చేస్తే ఇలానే సాంకేతిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మీరందరూ వన్స్ మోర్ అంటున్నారు కదా, మీకోసం ఇంకోసారి ఓకే వన్స్ మోర్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వన్స్ మోర్ ప్లీజ్. సారీ. చెప్పనా ఏ స్టైల్ చేయమంటావు? పవన్ కళ్యాణ్ లెక్క చేయమంటావా, మహేష్ బాబు లెక్క చేయమంటావా? వాళ్ళ లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వాళ్ళ లెక్క మారుతుందా? నువ్వు మాలిష్ చేయన్నా, మంచిగా హెడ్ మసాజ్ చేయి. ఏమైందన్నా, సైక్ సైక్ ఉన్నావు? అసలు అసలు ఈ ఆడోళ్ళు ఉన్నారే, అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఆ అమ్మాయి ఒక చెల్లిగా ఉన్నప్పుడు సపోర్టివ్ గా ప్రొటెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది. అన్నయ్యా అన్నావంటే ఎదురవనా. అదే పిల్ల ఒక లవర్ గా ఉన్నప్పుడు క్యూట్ గా పబ్లిగా మనల్ని ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే మెల్లగా కానీ ఆ పిల్లే పెళ్ళామైతే ఏమవుతుందో కానీ జిందగీ మొత్తం తలకిందులు వేసి మన ప్రపంచాన్ని తారుమారు చేసి మొగని తాట తీసి తందూరు వండుకొని తింటారన్నా డిస్క్లైమర్ మాత్రం అదిరిపోయింది. ఈ మూవీలోని పాత్రలు మీ భార్యనో మా భార్యనో ఇంకెవరు భార్యనో ఉద్దేశించినవి కాదంట, ఇది కేవలం యాదృచ్ఛికమే. నమ్మబుద్ధి అవుతుందా మీ అందరికీ? అర్థమైంది. గ్లిమ్స్ చూసినప్పుడు మాత్రం ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరి ఫేస్లో ఏదో తెలియని చిరునవ్వు, దానికి రీజన్ ఏంటి అనే నా డౌట్. ఆ డౌట్కి క్లారిఫికేషన్ ఇంకొంచెం సేపట్లో అయితే మనం అందరం కూడా తీసుకుందాం. మీరు ఎందుకు నవ్వుతున్నారండి? మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీ భార్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వస్తాం మీ దగ్గరికి, వస్తాం. మీ మీ స్టోరీస్ అన్ని రెడీ చేసుకుంటూ ఉండండి. యా, ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది భార్య భర్త మధ్యన ఇలాంటి ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ ఉంటారు కదా, ఉన్నారు కదా మీ ఫ్యామిలీస్లో కూడా? అది వెరీ గుడ్. లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర అయినా కానీ బహుశా ఇదే జరుగుతూ ఉండొచ్చు, బట్ ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటుంది. ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వై దిస్ కొలవరి డార్లింగ్ ఇలాంటి పదాల మీద చిన్న వార్ జరుగుతూ ఉంటే ఏమైందా అని చెప్పి మనం అంతా టెన్షన్ పడ్డాం. అర్థమైపోయింది కదా, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనందరికీ క్లారిటీ వచ్చేసింది. టైటిల్ వచ్చి డార్లింగ్ వై దిస్ కొలవెరి. ఎలా ఉంది, నచ్చిందా మీ అందరికీ? యాప్ట్ అనిపించిందా ఇప్పటి వరకు చూసినటువంటి గ్లిమ్స్తో? అదన్నమాట సంగతి. సో ఆడియన్స్ ఎవరైనా టెన్షన్ పడుంటే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇంతకు ముందు చెప్పారు కదా దర్శి అండ్ నభా ప్రమోషన్స్లో భాగంగా జరిగినటువంటి చిన్న సోషల్ మీడియాలో మాకు కూడా కొంచెం మసాలా ఉండాలి కదా, అదనమాట. ఆ మసాలా మీరంతా కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ శ్రీమతి చైతన్య ప్రెజెన్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ బ్యానర్, ఇది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 300 crores క్లబ్లో జాయిన్ అయినటువంటి ప్రొడ్యూసర్ మా కే నిరంజన్ రెడ్డి గారు ఆఫ్టర్ హనుమాన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరి ఇది మన డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి మూడవ చిత్రం, అండ్ తెలుగులో ఆయన డెబ్యూ కూడా మనం చూడబోతున్నాం ఇంకొన్ని రోజుల్లో. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన టాలెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియబోతున్నాయి అన్నమాట. అండ్ ప్రియదర్శి, నభా, నటేష్ ఇద్దరు హీరో హీరోయిన్స్గా అతి త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అండ్ ఆల్రెడీ వివేక్ సాగర్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంటర్ అయితే జరిగింది కదా, వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా స్టేజ్ మీదకి పిలిచి అసలు ఈ మొగుడు పిల్లల మధ్య ఉండేటువంటి గొడవలు ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. బట్ బిఫోర్ దాట్ చైతన్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆవిడ ఏం చెప్తారు నిరంజన్ గారి గురించి, ఆవిడకి ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం సార్. మీరు అక్కడే ఉండండి సార్, తెలుస్తాయి ఇప్పుడు ఇంట్లో విషయాలు అన్నీ కూడా మెల్లగా. సో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అంటేనే మనందరికీ ఫ్యామిలీ లాగా అయిపోయింది. మొన్నే కదా హనుమాన్ ఈవెంట్స్ అన్ని చేసుకుని వచ్చాం, అప్పుడే మళ్ళీ డార్లింగ్ వై దిస్ కొరవేరి అంటూ వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ చైతన్య గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, వచ్చిన మీడియా మిత్రులు అందరికీ. యు ఆర్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, అండ్ ఐ విష్ యువర్ సపోర్ట్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, యువర్ టైమ్. వింధ్య అడిగినట్టు నిరంజన్ గారి గురించి కంప్లైంట్స్ చేయమంటే ఒక్కరోజు సరిపోదు నాకు, మీ టైం చాలా వాల్యుబుల్. అది ఇదే మాకు కావాలి, థంబ్నైల్స్ కోసం మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాదు ఒకటి చెప్పండి ప్లీజ్. ఈరోజు మార్నింగ్ కూడా టైటిల్ దగ్గర ఏమంటారు చిన్న ఫైట్ అయింది, అందుకే నేను లేట్గా. మీరు చిన్నగానే చెప్పండి కానీ మేము దాన్ని పెద్దగా చేస్తాంగా. సో క్రియేటివ్ డెసిషన్స్ దగ్గర, ఫైనాన్షియల్ డెసిషన్స్ దగ్గర ఎవ్రీ టైమ్. ఇప్పుడు నభా ప్రియదర్శి చేసింది 5%, దానికి ఒక 100 times ఎక్కువే ఉంటుంది. ఎవ్రీ టైమ్ హిస్ విజన్, వీఆర్ 2 sides ఆఫ్ ది కాయిన్, వీ నెవర్ అగ్రీ ఆన్ సేమ్ థింగ్స్, బట్ ఫార్చునేట్లీ వీ బికేమ్ ఎ కాయిన్ అండ్ ఐ వాంట్ దట్ కాయిన్ టు బీ సర్వైవ్ అండ్ ద కాయిన్ షుడ్ హ్యావ్ ఆల్వేస్ వాల్యూ ఫర్ ఇట్. డార్లింగ్ గురించి, నా డార్లింగ్ గురించి చెప్పడానికి కూడా చాలానే ఉన్నాయి, కానీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ నౌ అండ్ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ గివ్ యూ సో మెనీ అప్డేట్స్ అబౌట్ మీ అండ్ నిరంజన్ ఇన్ ద కమింగ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అగెయిన్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ప్రైమ్ షో. దట్స్ అవర్ ఫార్చ్యూన్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఎవ్రీ టైమ్. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. మీరు స్టేజ్ మీదే ఉండాలి అండ్ వచ్చి స్టార్టింగ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారనమాట వాళ్ళకి బేసిక్గా ఏ విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్పి. మా నిరంజన్ గారు ఉన్నారా, ఇంకెక్కడికైనా పారిపోయారా? ఇప్పుడు దాకా ఇక్కడే కనిపించారు. ఓకే వెరీ గుడ్, ఆల్ హ్యాపీస్ కదా సార్, జస్ట్ అక్కడితోనే ఆపేసాం, ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళట్లేదు అనమాట దీన్ని. బట్ ఇవాళ ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి డైరెక్టర్ హర్ష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓం భీం భుష్ అంటూ మొన్నటిదాకా మనందరినీ ఫుల్గా నవ్వించేసి అండ్ ఇవాళ మన డార్లింగ్ వై దిస్ కొలవెరి టైటిల్ లాంచ్లో గెస్ట్గా వచ్చేసారు. హార్టీ వెల్కమ్ టు యూ హర్ష గారు. అండ్ చైతన్య గారిని ప్లాన్ ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హర్ష గారికి టైటిల్ ఎలా అనిపించింది ఫస్ట్ గ్లిమ్స్? ఒక్క నిమిషం అండి, అందరు ఇక్కడే కూర్చునున్నారు. ప్రియదర్శి, నభారు ఇంకెంతసేపు కొట్లాడుకుంటారు, రమ్మని చెప్పండి వాళ్ళని ఫస్ట్. ప్రియదర్శి గారు, నభా మైక్స్ తీసేశారుగా, అదంతా ఓకే కదా, వాళ్ళని రమ్మని చెప్పండి. మీరు మీరు మొదలెట్టండి సార్. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. అండ్ ఆల్రెడీ అందరికి తెలుసు హనుమాన్ ఎంత పెద్ద హిట్, ప్రశాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు, సో కంగ్రాట్స్ ఆన్ హనుమాన్. అండ్ సో ఇది ఈ డార్లింగ్ అనే మూవీ కూడా టైటిల్ ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది అండ్ అందరు రిలేట్ అయ్యే ప్రాబ్లం మీదే తీసుకొని చేశారు. సో ఇది అందరికి రిలేట్ అయ్యి హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆల్రెడీ మా మూవీలో కూడా చూశారు. సో దర్శి ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైమ్స్లో. అతను కామెడీ చేయగలుగుతాడు, ఇంకా ఇమోషన్స్ డ్రామా అన్నీ చేయగలుగుతారు. సో ఈ మూవీలో కూడా అన్నీ చూపించారనుకుంటున్నాను. టీజర్ అయితే అద్దరిపోయింది, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అలాగే సీతారాం గారికి అండ్ వివేక్ సాగర్ గారికి, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ మ్యూజిక్, అండ్ అలాగే వంశీశేఖర్ అన్నకి, అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెళ్ళైందో లేదో తెలియదు కానీ గర్ల్ ఫ్రెండ్ బట్ గొడవలు ఏ విషయాల్లో అవుతుంటాయి హర్ష గారు? ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమైనా గుర్తొచ్చాయా?
అన్ని ఇప్పుడు హెయిర్ కట్ బాగాలేదనో, లేకపోతే చిన్న చిన్న వాటికి ఫుడ్ బాగాలేదనో, బయటకి తీసుకెళ్లేదనో, ప్రతి ఆస్పెక్ట్ కి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ బాగానే ఉన్నాయి. బట్ మీకు ఏ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయి? ఏ కంప్లైంట్ ఉన్నా మనం సారీ చెప్పుకుంటేనే అదే బెస్ట్. స్మార్ట్, ఇంటెలిజెంట్, అబ్బాబాబా, అది అర్థమైంది. మనం సారీ చెప్పేస్తే ఈజీగా అయిపోతుంది అని అంటున్నారు. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇదే అందరూ కూడా ఫాలో అవుతున్నారో లేదో ఇంకొంచెం సేపట్లో అయితే అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హర్ష గారు. అండ్ వీళ్ళని నేను ఇంతసేపటి నుంచి పిలుస్తున్నా, రావట్లేదండి. ఇంకొంచెం సార్ ట్రై చేద్దాం. మీరు అందరు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్లీజ్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళకి అసలే గొడవ అయింది, మనం ఇలా కొట్టకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? దర్శి గారు ప్లీజ్. అయ్యో, గొడవలు అన్నాక జరుగుతూనే ఉంటాయి, దట్స్ ఫైన్. ఆల్ కూల్. ఇప్పుడే హర్ష గారు ఒకటి చెప్పారు, ఆయన మూడ్లో ఉన్నట్టుగా లేరు. సరే, తర్వాత చెప్తాను నేను, అదేంటో కంటిన్యూ చేద్దాం. బట్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసినటువంటి అనదర్ గెస్ట్ కరుణ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారితో మట్కా చేస్తున్నటువంటి కరుణ కుమార్ గారు, వి ఆల్ లవ్ యువర్ వర్క్స్. సో గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చైతన్య గారిని ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు వెల్కమ్ ఆర్ గెస్ట్. కరుణ కుమార్ గారు, మీ స్టోరీస్ కూడా అడిగి తెలుసుకుందామని మేము వెయిట్ చేస్తున్నామండి. ఇవాళ చాలా కంటెంట్ రాబోతుంది మన వాళ్ళందరికీ. హార్టీ వెల్కమ్ సార్. కరుణ కుమార్ గారు, మీ పేరులోనే కరుణ్ ఉంది, బట్ ఇంతకుముందు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు అలాంటి అనుభవాలు ఏవైనా గుర్తొచ్చాయా? ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్ విత్ అస్? అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ప్రశాంత్ గారికి, ఇంద్రగండి మోహన్ కృష్ణ గారికి, హర్ష గారికి, మా ప్రియదర్శికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సరే ఈ సినిమా విజయం సాధిస్తుంది ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మీకు చెప్పాలంటే ఇంకో సినిమా తీసినంత కంటెంట్ ఉంది నా జీవితంలో. నాకు 22 ఏళ్ళ ప్రయాణం అది, 22 ఏళ్ళు. 22 ఏళ్ళలో నేనేం నేర్చుకున్నానో మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళతో గొడవ పడేటప్పుడు స్టార్టింగ్లో గొడవ ఉండేది. ఒక 10 గంటలకి రాత్రి స్టార్ట్ అయితే ఒక 2, 3, 4 వరకు కూడా గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నదాంతో గొడవ క్లోజ్ అవుతుంది. అది ఎంత పెద్ద గొడవైనా కావచ్చు. సో నేను 3 ఏళ్ళ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, ఫైన్, గొడవ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే మనకి చాలా టైం సేవ్ అవుద్ది. ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయకూడదు అన్నది నేను నేర్చుకున్నాను. మనం ఇప్పుడు సరెండర్ అయిపోతే అసలు ఇప్పుడు ఇబ్బందే ఉండదు సంసారంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, అమీర్పేటలో నర్సింగ్ అనే ఒక స్టోర్ ఉంది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. అక్కడికి భార్యలతో కనుక షాపింగ్కి వెళ్తే ఒక 4-5 అవర్స్ మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళు వెనకాతల. ఫైనల్గా వాళ్ళు ఒక 20 నైటీలు కొంటారు. ఆ 20 నైటీలతో మనకి ఎప్పటికీ కనిపించరు, ఒకే నైటీ కంటే. ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, 22 ఏళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను దీన్ని. ఆ కొన్ని నైటీలన్నీ ఎప్పుడు వేసుకుంటారు అన్నది అయితే తెలియదు, ఒకే నైటీతో కనిపిస్తుంటారు. దీన్ని ఎక్కువ అడగకూడదు మనం. సో ఇలాంటి ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్, ఇలాంటి ప్రాబ్లం గురించి కూడా మీరు చెప్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళైతే ఇక్కడ చూడండి పడి పడి నవ్వుతున్నారు. యాక్చువల్గా బయట ఇమేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకు ఇంత మొన్న ఏదో షూటింగ్ కోసం గడ్డం తీశాను. నేను గడ్డ మీద అంతుంటే మీరు సింహంలా ఉంటారు సార్, పొట్టి సింహంలా ఉంటారు సార్, ఇలాగంతా చెప్తుంటారు. కానీ అదంతా ఉట్టిమాట, అలా బయటకు కనిపిస్తాం, కానీ ఇంట్లో ఏమీ ఉండదు. నాకైనా, హిట్లర్కి అయినా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి అయినా, ఆయన నన్ను ఎందుకు సార్ రావు గారు ఇన్వాల్వ్ చేస్తున్నారు? సో ఇందులో నభా నటేష్ గారిలో నేను మా ఆవిడ్ని చూసుకున్నాను, ప్రియదర్శి నన్ను చూసుకున్నాను, పక్కనే కృష్ణతేజ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అవి హైలైట్. అవి అలా మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కూర్చుంటే ఇదే కష్టకాలం. మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆడవాళ్ళకి వీళ్ళు మందు కొడతారు కదా, సిట్టింగ్లు వేస్తారు మగవాళ్ళు,
బార్లో ఎందుకు అంతసేపు కూర్చుంటారని చాలామందికి కోపం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. ఇదే డిస్కస్ చేసుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తే మర్నాడు మార్నింగ్ నుండి మళ్ళీ ఓ అది సొల్యూషన్ సిట్టింగా. ఇప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, మీరు నాకు సొల్యూషన్ చెప్తారు. అంటే అందరి ఇళ్లలో జరిగేది కూర్చుని కామన్ గా డిస్కస్ చేసుకుని అంతే. అసెస్మెంట్ అండి అది, అసెస్మెంట్ మీటింగ్. ఇంకేమైనా చెప్పాలా? వద్దు సార్, చాలు సార్, హరాస్మెంట్ గురించి అసెస్మెంట్ జరుగుతుంది అన్నమాట అక్కడ, అది మా క్లారిటీ వచ్చేసింది. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ మాట? అద్భుతంగా అనిపించింది, చెప్పాను కదా నేను మోహన్ కృష్ణ గారు చెప్పాను, సార్ అలా మా జీవితం కనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే లవ్ స్టోరీస్ భార్యాభర్తల మీద, భార్యాభర్తల మధ్యన ఉండే గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ దీన్ని బేస్ చేసుకొని తీసే సినిమాలు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్, ఇవి ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని రంజింప చేయకుండా ఉండవు, 100% సక్సెస్ అయ్యే కంటెంట్ అది. దీంతో నాకు ఒక చిన్న అనుబంధం కూడా ఉందంటే, నేను జీవి ప్రకాష్ గారికి మట్కా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని నేను అక్కడ కలిశాను, డైరెక్టర్ గారిని నేను కలిశాను. డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు ఈ సినిమా ప్రియదర్శితో చేస్తున్నామన్నట్టు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నాకే తెలుసు ఈ సినిమా గురించి, అదొక జ్ఞాపకం అంతే. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్, అది 300 కోట్ల 700 కోట్ల పక్కన పెడితే ఇది ఇంకొక 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ కుమార్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. అండ్ అర్థమైంది కదా, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. బట్ మేము చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇదంతా యాదృచ్ఛికం అని చెప్పాం కదా, అదే అదే అనమాట మా డిస్క్లైమర్. దాంతోనే మేము వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్ట్యూమ్ డిజైనర్, ఈ చిత్రానికి వర్క్ చేసినటువంటి నేషనల్ అవార్డ్ విన్నర్ పూర్ణిమ రామస్వామి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. పూర్ణిమ గారు టు జాయిన్ అస్ ఆన్ ద డయస్ ప్లీజ్. బేసిక్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో ఈ కాస్ట్యూమ్స్ మీద కూడా చాలా చాలా జరిగే ఉంటాయి. మరి ఆవిడ సెట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా పూర్ణిమ గారు? ఇలా వీళ్ళిద్దరూ బయట కూడా అంతేనండి? యాక్చువల్లీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ హూస్ కమ్ హియర్. నాకు తెలుగు కొంచెం వచ్చా. ఓకే, సో యూ సీన్ ద బ్యాంటర్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో లొకేషన్ సెట్ లో కూడా దే లైక్ దట్? నో, యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దేర్ వాస్ ఎనీ బ్యాంటర్ బిట్వీన్ దెం. ఓకే, దే ట్రై టు బి ద రియల్ క్యారెక్టర్ అండ్ ఫ్రమ్ డే వన్ ఆల్ ద లుక్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ నోబడి వాంటెడ్ టు బి ద రియల్ సెల్ఫ్. దే గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ డే వన్ సో ఇట్ మేడ్ ఆ జాబ్ ఈజియర్. And I think every time there was a trial or something, Ashwin took the final call. So as a technician, for me and my team, it was really easy to execute the whole thing. Got it. Yeah. And me experience, ma vallandar to share chesukunte, they are waiting to hear from you. Yeah. This is my second film after Guru with Venkatesh Garu. And I've come to do this film because of Ashwin. I know him from Chennai. And like I just said, from day one it was a very easy process. All of them were like friends. We were here to make a film that would connect with everybody. Ippudu meer chusaru kada, we just saw a real life explanation of what was happening at home. So every scene, every time there was a narration, every sequence, we could all relate to the whole thing. So I have heard the story much before. So when Ashwin called me to do this film, it was a very exciting process, and what I'm seeing right now is 10-20 times more than what I heard. Wow. Usually as a technician, when you listen to a story and when you finally see a movie, very few films come and meet that vision. I think this is one of the few films that has really, I'm sitting and, you know, visualizing something that is really beyond what was narrated, and I think Ashwin has got a long way to go. And thank you to the producers for bringing me here. All the very best to the team. Thank you. Thank you, Andy. Thank you so much for joining us. And వీళ్ళ దగ్గర నుంచే ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తే సినిమా వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే ఇంకా చూసే ఆడియన్స్ ఇంకెంత హ్యాపీగా ఉంటారు చెప్పండి. మరి ఎస్ నభా గారు ప్లీజ్ కొంచెం పక్కన కూర్చోండి, అక్కడ ప్లేస్ ఉంది కదా, మీరు ఇంకా కొంచెం అరే ప్లీజ్ అండి. దర్శి గారు ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్పారు కదా, అంటే కాదు ఇంతకుముందు జస్ట్ సారీ చెప్పేస్తే అయిపోద్దని కూడా హర్ష గారు చెప్పారు, అట్లాంటివి ఏమన్నా మీరు నభా గారు అంతా ఓకేనా?
ప్లీజ్ అండి, ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళందరూ మీరు అక్కడ కూర్చోవాలని వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొడితేనే వాళ్ళు పక్కన కూర్చుంటారంట. యా ప్లీజ్, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇక్కడ కూర్చోమని చెప్పి. అంతే అంటారా? దర్శి గారు మీ ఎఫర్ట్ ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. గెస్ట్తో కాదండి, అటువైపు కూడా కొంచెం ఏమన్నా. ఇప్పుడు ఇప్పుడు హాయ్ బ్రో. ఓకే, ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకొంచెం సేపట్లో అయినా మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారో లేదో, ఏం జరగబోతుందో ఇవాళ ఇక్కడ. వామ్మో, మరి ఇప్పుడైతే ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గాంధీ గారు, వేర్ ఎవర్ యు ఆర్, ఇది నాతో అవ్వట్లేదు కాబట్టి మీ మీద పెడతా రెస్పాన్సిబిలిటీ. మీరు ఏమైనా ట్రై చేయాలి. ఈసారి మీ ఎక్స్పీరియన్స్ కాకుండా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమైనా చేద్దాం మనం. గాంధీ గారు కొంచెం నచ్చ చెప్పండి సార్ వాళ్ళిద్దరికి. ఏంటి ఒకళ్ళు ఒక లీస్ట్ ఒకళ్ళు వెస్ట్ చెప్పండి సార్. చేదాడిపోయారు అంతే అంటారా? ఆల్ రైట్, మరి ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏంటి? మెమరీస్ పర్లేదు సార్ చెప్పండి. ఇది మన ఫ్యామిలీ, ఇది మన ఫ్యామిలీ. ఎవరు గుర్తొచ్చారు? పద్మ గారు గుర్తొచ్చారంట. ఏం లేదు, మీ ఇంట్లో అసలు గొడవలు అవ్వవా? గొడవలు అవ్వడానికంటే మార్నింగ్ 5:30-6 బయటకు వెళ్ళిపోతాం, నైట్ వచ్చే వరకు 11:30-12. సార్ ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేస్తున్నారు. ఒకవేళ సండేనే వచ్చింది అనుకో, ఫ్రెండ్స్ తోటి బయట యోగా క్లాసులకి, పండగలప్పుడు కూడా బయటికి. మరి ఫైనాన్స్ పరంగా డబ్బులు ఏమైనా అడిగినప్పుడు? క్రెడిట్ కార్డు ఇచ్చాం కదా మేము. ఇంకా ఇంకా పిల్లల విషయంలో, పిల్లల విషయంలో మొత్తం అంటే హోమ్ మినిస్టర్ మొత్తం మనకు సంబంధం. ఇంకా మీరు అసలు డిపార్ట్మెంట్ లోకే ఎంటర్ అవ్వాలి. అసలు ఎంటర్ అవ్వాలి. సో పొద్దున 5:30 కి వెళ్ళి రాత్రి 12 కోసం అసలు గొడవ లేదంటారు? అంటే గొడవ ఉంటది, ఫోన్ లో ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. కరెక్ట్. ఆ ఫోన్ చేసేప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైతే కార్పెంటర్ ఒక రస్తున్నారు టకా టకా సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఫోన్ మాట్లాడుతుంటాం. ఏ డిస్టర్బ్ గా ఉంది, ఓకే ఐ విల్ కాల్ బ్యాక్, అంతే. ఇలా ఎన్ని ఏళ్ళుగా మేనేజ్ చేస్తున్నారు సార్? 24 ఇయర్స్ అయింది. 24 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. దర్శి గారు కొంచెం ఏమైనా నేర్చుకుని? ఏం లేదన్నా, ఒక్కటే సింపుల్, మీరే గ్రేట్, దాని మించి ఏం చెప్పలేము. ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు అందరు చెప్పినట్టు. సో గాంధీ గారు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ బయటకు రాబోతుంది కాబట్టి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మీ జర్నీ ఎలా ఉండింది? గుడ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరేంద్ర రెడ్డి గారికి, తర్వాత చైతన్య మేముకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే అశ్విన్ డైరెక్టర్ గారు, సురేష్ డిఓపి, ఆల్ అవర్ టీమ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి నమస్కారం. నాకైతే మాట్లాడానికి రాదు భయ్య, అందుగురించే చెప్తున్నా. డైలాగ్ ఒకటి ఇంకా రావచ్చు, ఒకటి ముందుకు పోవచ్చు, కానీ వచ్చేది మాత్రం వస్తుంది. సెటైల్ మాత్రం కరెక్ట్గా ఇస్తారు. సెటైల్ కాదు మేము, ఈ 5:30-12 మాత్రం కరెక్ట్గా చెప్పారు సార్. మేడం మేము బ్యాక్ అంటే కెమెరా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు. లేదు సార్, వీళ్ళంతా మన ఫ్యామిలీ కలిసి వర్క్ చేసాం. అవును, కలిసి పని చేసాం చాలా. అసలు ఇంకా అంటే ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి. చెప్పు మీ జర్నీ గురించి చెప్పమన్నా, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. వర్కింగ్ ఫర్ దిస్ ఈ సినిమా గురించి గుడ్ ఎక్స్పీరియన్స్. అశ్విన్ బ్రో ఐ లవ్ యూ. అతనిలో ఉన్నది ఒకటే ఒకటి, అవుట్ టు టేక్, అంటే ఎలా అతనికి ఎదుటి వాళ్ళతో వర్క్ ఎలా తీసుకోవడం అనేది చాలా. బ్రో ఐ వాంట్ దట్ వాట్ టు డూ అనేది నేర్చుకోవాలి నీ దగ్గర. పర్ఫెక్ట్ గా వర్క్ తీసుకుంటారంటే అశ్విన్ గారు. ఓకే, ఎస్. దెన్ ఇంకా తర్వాత మా మేమ్ గురించి చెప్పాలి, చైతన్య మేడం గురించి చెప్పాలి. నేను మేడం గారు ఎప్పుడు వస్తారో తెలియదు, లొకేషన్కి ఏ స్పాట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారు, కానీ సడన్ కరెక్ట్ మూమెంట్లో వచ్చేస్తారు. ఆమె ఎప్పుడైతే మేడం గారు వచ్చినప్పుడు అక్కడ మా వర్క్ చాలా గ్రాండ్గా బ్రైట్నెస్గా ఉంటుంటుంది. ఆమె మనం పిలవడం, అప్రిషియేట్ చేయడం, ఒక కొత్త బూస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మొత్తం ఓ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఎనర్జీ ఆ తర్వాత మాకు విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటారు కదా, మాకు ముగ్గురు ఉన్నారండి. మూర్తులు ఎవరు? సీతారాం గారు, విష్ణు వంశీ, ఓకే, అండ్ వెంకట్. వావ్, ఈ ముగ్గురండి. తెర వెనకాల నుండి నడిపిస్తారండి కథ. అంటే వాళ్ళకి మనం అనుకుంటాం ముగ్గురు వస్తున్నారని, వాళ్ళు వస్తూనే ఉంటారు, ఓకే, కానీ ఇక్కడ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దెన్ సురేష్ డిఓపి, నరేష్ సార్, నరేష్ సార్, ఆయన యాడ్ గురించి కన్ఫ్యూజ్ అయ్యారండి. నరేష్ సురేష్ అంటారు కదా అలా. అలాగా బ్రో, స్టేజ్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడేది
రియల్ మ్యామ్. అంటే మీకు అర్థమైంది అక్కడే మాట్లాడలేము ఇక్కడే మాట్లాడుతాం. అదే కంటిన్యూ చేసినట్టు మిగతాది ఆయన ఫోన్లో మాట్లాడతారు. ఫోన్లు కూడా చెప్పాను కదా అలా అంటారా. అలాగా ఒక టీమ్ వర్క్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ దట్ టీమ్ వర్క్ హియర్. ఎవ్రీవన్ అందరూ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాకి మనం రెక్కీ గురించి ఎన్నో రోజులు తిరుగుతూ ఉంటాం కానీ ఈ సినిమాకి మాత్రం మార్నింగ్ వెళ్ళాం మధ్యాహ్నంలోపు అన్ని లొకేషన్ దొరికాయి. మార్నింగ్ ఇలా వెళ్ళాం బిహెచ్ఎల్ ఇలా రౌండ్ వేసుకుని వచ్చాం అన్ని సినిమాకి వచ్చిన లొకేషన్స్ అన్నీ దొరికాయి. రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా డైరెక్షన్ టీమ్ రవి గారు అండ్ బ్యాచ్ ప్రసాద్ భాయ్ ఇంకా ఎవ్రీవన్ అంటే చాలామంది అందరూ కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. సొంతగా చాలుగా మేమ్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు మాట్లాడినట్టు అనిపించలే, మా వాళ్ళందరినీ కలిపి రోస్ట్ చేసినట్టు అనిపించింది. దాని మీనింగ్ ఏంటో వాళ్ళకే అర్థమైంది, వాళ్ళే నవ్వుతున్నారు. తర్వాత వాళ్ళని కూడా పిలిచి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన ఏషియన్ సునీల్ గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. అండ్ మరి ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ని కంపోజ్ చేసినటువంటి మా వివేక్ సాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పెళ్లి చూపుల నుంచి సమ్మోహనం పలక్నామా దాసారే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా డార్లింగ్. వై దిస్ కొలవెరి అంటున్నారు. మరి వివేక్ సాగర్ గారు మీ ఇంట్లో అంతా సేఫ్ సౌండ్ అంతా బాగానే ఉందిగా? యా ఆఫ్ కోర్స్. ఎప్పుడు అంటే నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు మేనేజర్ అయిన సీతారాం తీసుకొచ్చేసింది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి రావాలి కదా, చేస్తుంటేనే పట్టుకొచ్చేసారు. ఇప్పుడు అదే మరి మన సినిమా లేట్ అయితే మళ్ళీ నన్ను అంటారు తర్వాత. సో నేను పని చేస్తూనే పట్టుకొచ్చాను నన్ను. సో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అశ్విన్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ లవ్ ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ అండ్ చాలా అంటే హీ హాస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ హిస్ నరేషన్. సో ఐ ఎంజాయ్డ్ దట్ అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అండి. మరి మీరు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పకపోతే ఇంట్లో జరిగే గొడవల గురించి? ఇంట్లో నాకు జస్ట్ రీసెంట్ గానే ఇప్పుడు చెప్తానే ఇంటికి రానియర్ ఇప్పుడు ఆ పెళ్ళాన్ని ఎట్లా కంట్రోల్ చేసాడు బాబు మస్తుగా తెలుసు అని అంటారుగా మీరు పెళ్ళికి ముందు. యా యా ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్టేజ్ లో ఉన్నారా? నో నో వి ఆర్ రైట్ నౌ వెరీ గుడ్. సో ఇప్పుడు అనవసరంగా డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే అండి, వి ఆల్సో డోంట్ వాంట్ టు స్పాయిల్. మేము ఇంతటితోనే ఆపేస్తాంగా. మీరు అంత చక్కగా క్లియర్ గా చెప్పినందుకు థాంక్యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా డిఓపి నరేష్ గారు, నేను మిమ్మల్ని సురేష్ అన్న తలుచుకోలేదు, మా నరేష్ గారే రావాలి స్టేజ్ మీదకి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కంటే ముందు గొడవలే చెప్పండి సార్, ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది, హాట్ టాపిక. ఉన్నాయి అసలు లేదు, జస్ట్ 3 ఇయర్స్ అయ్యిందండి పెళ్ళై, కొంచెం ఎవ్రీథింగ్ ఇస్ ప్రశాంతంగా గుడ్ సో ఫార్. సో అయితే జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్. నాకు అర్థమైంది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏం అడగకూడదేమో బహుశా ఇంకో నెక్స్ట్ ఈవెంట్ లో సార్ ట్రైలర్ లాంచ్ కల్లా మనం ఏదో ఒకటి పెడతాంగా మధ్యలో, మీరు చెప్పండి. యా సో థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అశ్విన్ రామ్. అండ్ ఫస్ట్ టైం అశ్విన్ నరేట్ చేస్తున్నప్పుడు ఐ మీన్ 10 మినిట్స్ డౌన్ ద ఫిల్మ్ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ వైబ్. సో దట్ వైబ్ క్యారీడ్ అవుట్ సో ఫార్ అండ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి లైక్ అ వెరీ క్రియేటివ్ రామ్ కామ్ పిక్చర్. ప్లీజ్ టు వాచ్ ఇట్, స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసి అలా వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే, ఇవాళ కాస్త డిఫరెంట్గా మేము ఈవెంట్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీడియా నుంచి విచ్చేసినటువంటి అప్పాజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ మిమ్మల్ని కూడా మేము ఎందుకు వదలాలి, ఎప్పుడు మీరే రాస్తారా వార్తలు, రండి సార్. మీ లైఫ్ గురించి మాకు కూడా చెప్పాలి అప్పాజీ గారు. ఒక ఓ వేసుకోండి అప్పాజీ గారికి. ఇంకొంచెం నాయిస్ చేస్తే ఐఎమ్ షూర్ ఇక్కడైతే 2-3 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ కాదు, చాలా విషయాలు ఉంటాయి తెలుసుకోవడానికి. మనకి బోల్డ్ అంత కంటెంట్ దొరికింది, వావ్. అప్పాజీ గారు, టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావండి? అంటే ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయితే అది యాదృచ్ఛికం అని చెప్పాం కాబట్టి, మీకేమైనా అలా రిలేట్ అయినవి ఉన్నాయా మాతో షేర్ చేసుకోవాలి, మీరు రాసుకోండి సార్. డార్లింగ్ గ్లిమ్స్ చాలా బాగుంది సినిమాకి, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నేను మొన్నే అది 34th యానివర్సరీ జరిగింది కాబట్టి చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న గొడవలు అవి లేకుంటే అసలు మజా ఉండదు. సో థ్యాంక్ యూ సడన్గా నన్ను ఇన్వైట్ చేశారు అందువల్ల ఆల్ ది వెరీ బెస్ట్. సార్ చెప్పండి సార్, వీళ్ళు రాస్తారు చెప్పరు ఏంటో. సరే నాగేంద్ర గారు ప్లీజ్ మీరు కూడా రావాలి స్టేజ్ మీదకి. నాగేంద్ర గారు సార్ లేదు సార్,
మీరు రావాలి, మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇక్కడి నుంచి ఏమైనా ఆ న్యూస్ మనకు వస్తుందేమో తెలుసుకుందాం. పదండి, మీరు పక్కాగా చెప్తారని మాకు తెలుసు నాగేంద్ర గారు, కమాన్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే నార్మల్గా సినిమా ఇండస్ట్రీకి అగ్ని పరీక్షలు పెట్టే ప్రశ్నలు వేయడం గట్ట మీడియాకి అలవాటు, కానీ మీడియాకి అగ్ని పరీక్షలు అంటే ఇవే. ఎందుకంటే పెళ్ళాల గురించి, కాపురాల గురించి చెప్పమంటే ఆస్కార్ వైల్డ్ మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ మా గురుగారు అబ్బాయి ఇక్కడున్నాడు, చదివి ఉంటాడు మూడొంతులు. ఆస్కార్ వైల్డ్ మాట మంచి చెప్తాను, ది హీరో డైస్, మ్యారేజ్ ఈజ్ ఏ నావెల్ ఇన్ విచ్ ది హీరో డైస్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్ అని. పెళ్ళనే పుస్తకంలో మొదటి చాప్టర్లోనే హీరో చచ్చిపోతాడంట, ఒకటి. రెండోది, అది కూడా మా మోహన్ కృష్ణ చదివి ఉంటాడు, ముళ్ళపూడి గారు రాసింది చెప్తున్నా, దేవదాసు పార్వతి రోమియో జూలియట్ సలీం అనార్కలి వాళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు అవని కారణంగా వాళ్ళు అమర ప్రేమికులుగా మిగిలిపోయారు, కానీ వాళ్ళకు గనక పెళ్ళయితే దేవదాసు పార్వతితో అంటాడంట, నాకు బ్రహ్మాండమైన కట్నాలు ఇచ్చి బస్సులు వ్యాన్లు కార్లు ట్రైన్లు ఇస్తామంటే కూడా చిన్నప్పటి నుంచి నీ ప్రేమ వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోయింది నేను దేవదాసు అంటాడంట. పార్వతి అంటదంట, చచ్చేవలే అసలు నీ పర్సనాలిటీ నీ గొడవ అని, నువ్వు నాకు గురించి ఏడుస్తావని చెప్పి నేను ఏడ్చాను, లేకపోతే అలాంటి పర్సనాలిటీస్ నా వెనకదలు తిరిగా అనుకుంటున్నావు నువ్వు, పొలాలు బ్రహ్మాండమైన స్థలాలు అవన్నీ వదులుకుని నీ దగ్గర పడి నేను నా సాగు నేను సత్సరాన్ని నీతోనని పార్వతి అంటదంట. అలాగా ఏ పెళ్ళి ఏ వైవాహిక జీవితం కూడా వితౌట్ బైట్స్ అండ్ ఫైట్స్ నథింగ్ హ్యాపెన్స్, దట్ ఈజ్ ఓన్లీ ది స్పైస్ ఆఫ్ లైఫ్. బైట్స్ అండ్ ఫైట్సే ఫ్యామిలీ లైఫ్. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకవేళ నేను మా ఆవిడతో చాలా హ్యాపీ అండి, ఎవ్రీ డే ఈజ్ ఏ హానీమూన్ అండి అంటే మాత్రం పచ్చి అబద్ధం, అది మాత్రం ఎవరిని నమ్మకండి. చాలా చోట్ల ఇందాక ఆయన వెళ్ళిపోయాడు, కరుణ్ కుమార్ మాత్రం మంచి మాట చెప్పాడు, అంతా 3 గంటలు గొడవ జరిగినా 4 గంటలు గొడవ జరిగినా తెల్లవారులు పౌరాణిక కురుక్షేత్ర నాటకంలా జరిగినా లాస్ట్లో మొగాడు అనే మాట ఒకటి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని, అదే మాట మనం ఇంటికి వెళ్ళగానే పెట్రోల్ మంటలు మీదకి లేవకుండా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని అంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అబద్ధాలు చాలా బాగుంటాయి, మొగాళ్ళు అబద్ధాలు బాగా చెప్పగలుగుతారు, ఆడవాళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి కనుక వస్తే ఈ భూగోళం అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది. వాళ్ళు స్త్రీమూర్తులు మనల్ని ఇంటి దగ్గర దేవతల్లో ఉండి కాపాడుతుంటే మన అరాచకాలన్నీ కూడా విజయవంతంగా బయట కొనసాగుతుంటాయి. కాబట్టి వాళ్ళందరికీ మనం దండం పెట్టి హాయిగా ఉండడం మంచిదన్నది నా తాలూకు అనుభవ సారం. అయితే దీనికి సంబంధించినంత వరకు మాత్రం 100% అశ్విన్ రామ్ డైరెక్టర్ హ్యాస్ టచ్డ్ ద మోస్ట్ వైటల్ పార్ట్ అంటారే, అమూల్యమైన భాగాన్ని టచ్ చేశాడు జీవితాల్లో, మానవ జీవితాలలో. కాబట్టి 100% ఇది అందరికీ పైగా ఎప్పుడైనా కూడా కంటెంట్ ఎంత గొప్పదైనా దానికి బిఫిటింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అది అంత రీచ్ అయినంత ఫాస్ట్గా ఏది రీచ్ కాదు. అందుకే హేమమాలిని గారు లక్స్ పట్టుకుని నిలబడితేనే లక్స్ పాపులర్ అయింది ఆ రోజుల్లో. అలాగేంటంటే మా ప్రియదర్శి ఏదో సహజ నటి జయసుధ గారిలాగా ఆయన మొగాళ్ళల్లో సహజ నటుడు ప్రియదర్శి. ఏమి తణుకోడు, కష్టపడ్డు, గోక్కోడు, ఏముండదు, చక్కగా ఇచ్చిన డైలాగ్ని అద్భుతంగా చెప్పగలడు. అండ్ నభా నటేష్ చాలా కాలం తర్వాత అందరికీ హార్ట్ ఫైర్ బయటకు వస్తుంది కాబట్టి ఆ స్పైస్ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుంది. మా నిరంజన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా తర్వాత డైరెక్ట్గా భక్తిరస ప్రధాన చిత్రం నుంచి డైరెక్ట్గా ఫ్యామిలీ గొడవల్లోకి వచ్చేసాడు. అండ్ వీ విష్ యూ వెరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నిరంజన్ రెడ్డి గారు. మేడం కూడా ఇక్కడే ఉన్నారు, కంగ్రాట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సినవని చెప్పి లాస్ట్లో ఆల్ ది బెస్ట్ అవుట్ చెప్పారు మీ ఇద్దరికి. బట్ సూపర్, ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకున్నాం కదా. అప్పటి నుంచి అందరి పేర్లు చెప్తున్నటువంటి శేఖర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. శేఖర్ గారు, అరే గోవాకి వెళ్తున్నట్టు మంచి ఫ్లోరల్ ప్రింట్లో షర్ట్ వేసుకొని వస్తే ఇంట్లో జరిగేవన్నీ మీరు కప్పి పుచ్చేస్తారు. అండ్ శేఖర్ గారికి ఒక్కసారి చెప్పట్లు, శేఖర్ గారు ఒక్కసారి, అరే ఈ సినిమా పిఆర్ఓ శేఖర్ గారిని ఒకసారి పిలవాలండి. అప్పటి నుంచి ఉన్న అందరి అదిగోండి, రావాలి రావాలి అని ప్రొడ్యూసర్స్ కూడా లేచి పిలుస్తున్నారంటే మీ డిమాండ్ మామూలుగా లేదు. శేఖర్ గారు
మీరు రాకపోతే మిగతా వాళ్ళు నేను పిలవలేను, ఇటు రండి సార్ మీరు ఒకసారి. ఏంటండి మీరు, ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ అని మాట్లాడుతుంటే మీరు దాక్కుంటారు అటు ఇటు. చూడండి శేఖర్ గారు, మీ ఇంట్లో బేసిక్గా ఎందుకు అవుతుంటాయి? టీజర్ చాలా బాగుంది. టీజర్ కాదు, గ్లింప్స్ అది. అప్పుడు అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా గొడవలు ఉంటాయో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది నా భార్య వల్లే ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా నా వైఫే. నేను తినే ప్రతి మెతుకు మీద తన పేరుందో నేను చెప్తాను. ఇంకా మా ఇద్దరి మధ్య అంటారా, గొడవలు అనేవి కామన్, అందరికీ ఉంటూనే ఉంటాయి. గొడవ లేకపోతే వాళ్ళిద్దరు భార్య భర్తలే కాదు. ఓకే, థ్యాంక్ యూ. నాగేంద్ర గారు చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతున్నారు, నాకు అర్థమైంది. బట్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దేర్ డెఫినెట్లీ. మా అబ్బా మనసు పిండేశారు, లేడీస్ అందరు మాత్రం ఫుల్లీ ఇంప్రెస్డ్ అనుకుంటా. అండ్ సీతారాం గారు రండి సార్, మీరు కూడా అప్పటి నుంచి ఏ పేరులోనే సీతారాముడు, అసలు అది మామూలు నేమ్ కాదు, చాలా పవర్ ఉంటుంది. ప్లీజ్ సీతారాం గారు, మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మాతో షేర్ చేసుకోవాలి. మీరు వెనకాల దాక్కోకండి సార్, ప్లీజ్ సార్, పిలవగానే స్పోర్టివ్గా, వీ వాంట్ మోర్ స్పోర్టివ్ స్పిరిట్. తెర వెనకాలే ఉండి అన్నీ నడిపిస్తారా ఏంటి మీరు? ప్లీజ్ తెర ముందుకు కూడా రావాలి. సీతారాం గారు కమాన్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మా అందరితో. ఇది సడన్గా స్టేజ్ ఎక్కిచ్చారు, ఏం మాట్లాడారు అర్థం కావట్లే. అంతే, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్. ఇంట్లో కూడా మాటలు లేవా? అంతే, మాట్లాడుకోవడాలు లేవా? అన్న ఎందుకన్నా ఇది ఇట్లా సడన్గా స్టేజ్ ఎక్కిచ్చారు అంటే చెప్పండి సార్ మీ యొక్క ఎక్స్పీరియన్స్. అందరిని పిలుస్తున్నప్పుడు మీరు కూడా ఏం ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? వాతావరణం బాగానే ఉందా? చాలా బాగుంది, బయట వర్షం 45 degrees, వర్షం, ఎండా, ఎండా మండింగ్, చెమట పుట్టింగ్ వస్తుంది ఆల్రెడీ. కానీ కానీ చెప్పండి సార్, అంటే బేసిక్గా ఎక్కడ అవుతాయి చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఇవన్నీ? అవి అవుతూనే ఉంటాయి, ఇక నడుస్తుంటుంది. అంటే బేసిక్గా దేని మీద అవుతాయి ఎక్కువ? మీరు కూడా 5 PM వెళ్ళి 12 o'clock ఇంటికి వెళ్తారా? అది ఇక పొద్దున బయటకు వస్తే ఇంటికి ఎప్పుడు పోతుంది తెలియదు. ఇక అందరూ పండుకుంటా పోతే హ్యాపీగా ఉంటుందని కొంచెం లేట్కి వెళ్తే నిరంజన్ గారు ఇలాగే వదలరు. ఆయన ఇక చాలా కష్టంగా ఉంది ఇట్లా ఆన్సర్ చేయడం. యా ప్రోమో అయితే అందరు నచ్చింది కదా, ప్లీజ్ థ్యాంక్ యూ. సో చాలా చాలా ఇంటెలిజెంట్గా తప్పించుకున్నారు. ఈయన ట్రైలర్ లాంచ్లోనో ఎక్కడో కానీ బుక్ చేయాలి, గుర్తుంది కదా. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, ఇంద్రగంటి గారు, సార్ సునీల్ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ. అన్న అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హర్షభాయ్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు యువీ మీడియా, మా వెంకట్ గారు. ఆయన ఏకంగా స్క్రీన్ అని వెంకట్ గారు పిలుస్తుంటే పారిపోతున్నారు ఏంటండి. ఓకే మరి మీడియా నుంచి మా లక్ష్మీ గారిని పిలుద్దాం స్టేజ్ మీదకి. లక్ష్మీ గారు, రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ డయాస్. అప్పటి నుంచి అంతా మగవారిని పిలుస్తున్నాం. మన స్త్రీ శక్తి మనం ఎందుకు ఫేస్ చేస్తుంటాం ఇలాంటివి, అవి కూడా మాకు తెలియాలి. కమాన్ రండి. ఎప్పుడు వీళ్ళైనా మాట్లాడేది, మా లక్ష్మీ గారు వచ్చారంటే మామూలుగా ఉండదు, చెప్తున్నా ఇచ్చిపాడేస్తారు. మీరు రండి మేడం, మీరు రండి. మీరు మాట్లాడితే వాళ్ళ కోపం, మరి అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడిన వాటికి మీకు ఎంత కోపం రావాలి? చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ మీరు అందరూ అంటున్నారు కదా, ఇలా కష్టపడతాం అలా కష్టపడతాం ఇంట్లో అని, ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మమ్మల్ని ఎందుకు వేధిస్తారు? ఇక్కడ 90% మీరే ఉన్నారు. ఈ వేదిక మీద మాకు ఆన్సర్ కావాలి. నాకంటవా తెలియక పెళ్లి చేసేసుకున్నా, మీరందరూ ఎందుకు చేసుకున్నారు? రోజు మాకు కూడా గొడవలు అవుతాయి, అవ్వని రోజు లేదు. అందుకే ఈ మధ్య కొంచెం మా ఆయన ఫారెన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఫారెన్ వెళ్తున్నారా, సో అందుకని కొంచెం గొడవలు తగ్గాయి. అచ్చా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఇది చెప్పలే, ఫారెన్ కంపెనీతో టైఅప్ అయిన ఫారెన్ వెళ్తున్నారంట, వెరీ గుడ్, సో అందుకని గొడవలు లేవు? తగ్గాయి, ఫోన్లో నడుస్తుంటాయి, వాట్సాప్ కాల్. అంటే మిమ్మల్ని బేసిక్ ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారు ఆయన? చాలా ఉంటాయి, ఫుడ్, కర్రీస్, ఇది బాగాలేదు, మా అమ్మ బాగా చేస్తుంది. అవును, మా అమ్మ బాగా చేస్తుంది, మా అమ్మ బాగా చేస్తుంది అంటారు. వైఫ్ ఇంకా బాగా చేస్తుంది, బట్ చిన్నప్పటి నుంచి తిన్న మా అమ్మ బాగా చేస్తుంది అదే వంట చెప్తారు, అదే వండలేం కదా. అదేం లేదండి, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అంతే. అంతే, మీరు మీ వంట అద్భుతం. అంటే ఇప్పటివరకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీ ఆయన వంట విషయంలో? అలవాటు అయ్యాక ఇచ్చారు, అలవాటు చేసుకున్నారు బేసిక్లీ. వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఓకే, సో అవి తప్పించి ఇంకా మిగతా విషయాలలో ఎక్కువే ఉండవు. వస్తాయి. తను నేరో మైండ్, నేను కొంచెం బ్రాడ్ మైండ్, ఆపోజిట్ ఉంటాం. గొడవలు అయితే పీక్స్, 8 years, 9 years అవుతుంది. నెక్స్ట్ జూన్లో 10th year వస్తుంది.
టెన్త్ యానివర్సరీ. వండర్ఫుల్. సో ఎన్ని గొడవలైనా కలుసున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు చాలా మంది. నాకు అర్థమైంది ఒకటే, మాకు కాంప్లిమెంట్స్ ఎవరు ఇవ్వక్కర్లే, మాకు మేమే ఇచ్చుకుంటాం. వాళ్ళు నారో అనుకోండి, బ్రాడ్ అనుకోండి, మేమే అనేసుకుంటాం, హ్యాపీ కదా. మరి ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రోమో చాలా బాగుంది. ఇక్కడ ప్రియదర్శి కష్టాలు మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయి కష్టపడ్డ నబానటీస్ కష్టం ఎవరు మాట్లాడట్లేదు. సో లేడీస్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. సో అతను ఎంత టార్చర్ పెడితే ఆమె బైట్ చేస్తే ఎవరికి వస్తుంది, ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వారు మరిన్ని ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్. టెన్త్ ఇయర్కి కూడా అప్పుడే వెళ్ళిపోతున్నారంట వెరీ సూన్. వెరీ నైస్ అండి, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏషియన్ సునీల్ నారాయణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఇన్వైట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిమ్మల్ని ఏం అడగను సార్, నేను ఇబ్బంది పెట్టాను సార్, క్వశ్చన్స్ లేవు సార్, ఒక్కసారి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మీరు సార్. ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ డిమాండ్ చేస్తుంటే సునీల్ గారు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టాం? ఆల్ రైట్, ఆయన వద్దన్నారు కాబట్టి అంత పద్ధతిగా చెప్పాక ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మరి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. నెక్స్ట్ దర్శి గారితో కూడా అనేదర్ ప్రాజెక్ట్ లైన్అప్ అయి ఉంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. హార్టి వెల్కమ్ ఇంద్రగంటి గారు. సార్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, దీనికోసమే మేమంతా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇందాక నాగేంద్ర గారు చెప్పిన పచ్చి అబద్ధాల గ్రూప్లో నేను ఉంటానండి. అన్ఫార్చునేట్లీ నాకేమీ, నేను నా భార్య వీ మెట్ యూనివర్సిటీలో కలిసాము. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఒక ఆల్మోస్ట్ ఒక అర్ధ దశాబ్దం పాటు వీఆర్ ఫ్రెండ్స్. సో వీ డోంట్ యూజువలీ ఫైట్, వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ మెథడ్ ఆఫ్ టాకింగ్ థింగ్స్ త్రూ. సో మాకు పెద్దగా ఇప్పటివరకు దురదృష్టశాత్తు గొడవలు జరగలేదు. ఎప్పుడైనా గొడవ జరిగితే ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ జరుగుతుంది. బట్ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ లాయర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ఆయన సరదాగా ఒక ఎపిసోడ్ చెప్తానండి, మీరు ఎక్కడైనా సినిమాలో పెట్టండి అని అడిగారు. ఏంటండి అంటే, ఒక ఆవిడ షీ కేమ్ టు షీ ఫైల్డ్ అ కేస్ సేయింగ్ మై లైఫ్ హీస్ బీన్, చాలా డల్గా ఉంది జీవితము, ఎక్సైట్మెంట్ లేదు, షీ ఫైల్డ్ ఫర్ డివోర్స్. సో ఏమిటి అంటే, మా ఆయన ఈజ్ టూ గుడ్, ఆయన నాతో దెబ్బలాట్లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు లైఫ్లో. నేను పెళ్ళి అంటే గిల్లి గజ్జాలు ఉంటాయి, ఇవన్నీ గొడవలు ఉంటాయి, నేను ఎంతో ఆశించాను, కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది, నాకు దయచేసి విడాకులు ఇప్పించండి కోరిందిట. సో ఆయన ఫోన్ చేసి, సార్ నాకు వచ్చిందండి ఇలాంటి కేసు, సో దయచేసి ఎక్కడైనా పెట్టండి అన్నారు. సో అలాంటి, ఐ వాంట్ టు యాక్చువల్లీ మేబీ మేక్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్డే. బట్ పెద్ద మాకు అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి జరుగుతుంటాయి, అది లేకపోతే మజా రాదు. వీఆర్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ కాబట్టి, కేవలం భార్యాభర్తలే కాదండి, ఇద్దరు ఫ్రెండ్స్ బ్యాచులర్ అపార్ట్మెంట్లో షేర్ చేసుకున్నా గొడవలు జరుగుతాయి. దీనిలో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆపోజిట్ సెక్స్ కాబట్టి. బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు డీల్ విత్ ఇట్. నాకు ఎప్పుడు పెద్దగా ప్రత్యేకంగా అలా తీపి గుర్తులుగా చెప్పుకునే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఐ బీన్ హ్యాపీ గాయ్ ఫర్ దట్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా సింపుల్గా మేము ఫ్రెండ్స్ అని చెప్పి చాలా ఈజీగా కట్ చేశారు మొత్తం అంతా. బట్ ఏదైనా ఒక్కటన్నా చెప్తారేమో, ఏ విషయాల మీద రెగ్యులర్గా అవుతుంటాయని చెప్పి. జనరల్గా మాకు కొన్ని అంటే, తను షీజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్, నాకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి కాబట్టి కొన్ని విషయాలు వీ డిస్కస్ సర్టన్ థింగ్స్ అబౌట్ నా సినిమాల గురించి, కానీ తన ఏమైనా అభిప్రాయం చెప్పినప్పుడు అక్కడ ఇలా చేసి ఉండాల్సింది, అక్కడ అలా చేసి ఉండాల్సింది, మనకు కొంచెం పొడుచుకొస్తుంది. నో 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 దిస్ ఇస్ వాట్ ఐ థాట్ అండ్ నో 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 దిస్ యూ షుడ్ హావ్ డన్ దిస్, ఇలాంటి కొన్ని డిస్కషన్ జరుగుతాయి, ఒక గంట అరగంటలో సర్దుకుపోతాయి. అర్థమైంది. సో క్రిటిక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ లిసన్ టు హర్ బికాస్ షీ ఈస్ డెఫినెట్లీ వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్ కాబట్టి తను చెప్పిన పాయింట్స్ ఐ డూ టేక్ నోట్. నాకు కుదరదన్నప్పుడు నేను ఫైట్ చేస్తాను, అలాంటప్పుడు అలాంటివి దెబ్బలాట్లు ఉంటాయి మాకు. కానీ మీరు మీరు అన్న పదాలు రెండు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి, వెరీ ఇంటెలిజెంట్, వెరీ సెన్సిబుల్. రెండు చాలా గొడవని మొత్తం చల్లారు చేయాలి. ఐ పర్సనలీ బిలీవ్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్. వావ్, థాంక్ యూ. ఇది నేను కేవలం చప్పట్ల కోసం చెప్పట్లేదు, దిస్ యాక్చువల్లీ వాట్ ఐ బిలీవ్. సో లక్కీలీ నాకు అది నిరూపించే వ్యక్తే నాకు
భాగస్వామి అవడం అనేది ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అప్పటి నుంచి నేను వీళ్ళిద్దరు చెప్పడానికి ట్రై చేస్తున్నా, దర్శికి అండ్ అబ్బాని పక్కన కూర్చోమనండి సార్. ఇప్పుడు అది సీ బేసికలీ బాగుంది చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం, మీడియా మిత్రులకు కూడా సభకి నమస్కారం. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మధ్య హాస్యంతో వచ్చిన సినిమాలు చాలా బాగా నడుస్తున్నాయి. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ జానర్ కామెడీ అనేది నా దృష్టిలో చాలా చాలా కష్టం. జెన్యున్ హ్యూమర్ జనరేట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం. ఈ మధ్య హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా మంచి, తెలుగు వాళ్ళు ముఖ్యంగా హాస్యం చాలా బాగా చేయగలరు. ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద రీల్స్ ఆన్ ఇన్స్టా, ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ తెలుగు వాళ్ళ యొక్క హాస్య చతురత చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది తెలుగులో. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఒకవైపు యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నా కూడా ఇది కూడా జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు నేను దర్శితో కూడా చేయబోయే సినిమా ఇస్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్. అది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ అష్టాచమ్మ అగైన్. సో దర్శిని చాలా కొత్తగా చూస్తారు దానిలో కూడా. సో అది నా దృష్టిలో చాలా కష్టమైన జానర్. అలాంటి జానర్లో టీజర్ చూస్తే నాకు గ్లిమ్స్ చూస్తే అలా అనిపించింది. సో అశ్విన్ గ్రేట్ వర్క్, ఇట్ లుక్స్ రియలీ రియలీ ప్రామిసింగ్. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ సీతారాం గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. నభా, యూ డిడ్ ఆఫ్టర్ సమ్మోహనం ఐ థింక్ యూ డిడ్ నన్ను దోచుకుంది బెటే. సో ఐ సా యూ అండ్ వై ఐ రిమెంబర్ యూ సో వెల్ ఈజ్ నభా అంటే అర్థం ఏంటంటే ఐ వెంట్ బ్యాక్ అండ్ చెక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఇట్ మీన్స్ స్కై. యా, సో అందుకు నాకు బాగా గుర్తు. యూ అండ్ గ్రేట్ జాబ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ దర్శి, యు ఆర్ వెరీ గుడ్. ఆల్రెడీ మేము ఒక రెండు స్కెడ్యూల్స్ చేసాము అండ్ ఐ హ్యావ్ టేస్టెడ్ బ్లడ్ విత్ హిమ్ అండ్ ఐ హోప్ హీ డిడ్ టు. సో ఇట్స్ అ గ్రేట్ జాయ్. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి. అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్లో ఒక డైలాగ్ యాక్సిడెంటల్గా మరి రాశారో థ్రిల్లర్లో, ఆ కథ ఆ ఒక్క డైలాగ్ ఆధారంగా నేను అంతకుముందు ఆ తర్వాత ఫిల్మ్ చేశాను. ఇది చూస్తేనే కదా గుర్తొచ్చింది. బేసికలీ వన్ క్యారెక్టర్ సేస్ టు అనదర్ ఇన్ దట్ ఫిల్మ్, లవ్ ఈజ్ వర్క్. ప్రేమ అనేది చాలా పెద్ద పని, జస్ట్ ఓవర్ నైట్ అయిపోదు అని. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ యూనో షోస్. సో అండ్ నిరంజన్ గారు, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అన్ హనుమాన్. అండ్ ఇప్పుడు ఐ థింక్ దట్స్ అ ఫ్రాయిడియన్ స్లిప్ అండ్ అ గుడ్ వన్. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ రామబంటుతో మీరు 300 కోట్లు కొట్టినట్టు భార్య బంటుతో కూడా అన్ని కోట్లే కొట్టాలని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ దర్శి, ఇట్స్ బిన్ ఎ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మీరు కార్యక్రమానికి రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి అసలు ఈ గొడవ అంతటికి కారణం అయినటువంటి డైరెక్టర్, అసలు డెబ్యూ చేస్తూనే ఇంత క్రియేట్ చేస్తున్నారంటే, అశ్విన్ రామ్ గారు ప్లీజ్ వేదిక మీదకి రావాలండి. అండ్ అలానే మా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ కే నిరంజన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. హనుమాన్ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, ఎందుకంటే ఇండియా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ చేసినటువంటి రీసౌండ్ అలాంటిది. కాబట్టి ఫస్ట్ అశ్విన్ రామ్ గారితో మాట్లాడిద్దాం. మీరు బేసిక్గా సోషల్ మీడియాలో అన్ని మంచి మంచి ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని పోస్ట్ చేస్తుంటారు, మీ ఇంట్లో ఏం గొడవలు అవ్వవా సార్? బేసిక్లీ వి పుట్ దోస్ ఫోటోస్ జస్ట్ టు మేక్ ద హోమ్ హ్యాపీ. ఓ, మీరు ఫోటోలు పెట్టి కవర్ చేస్తుంటారా? గుడ్ కవర్ డ్రైవ్. నో బట్ ద క్యాప్షన్స్ అండ్ ఆల్ ఇట్స్ బేసిక్లీ ఐ యామ్ లిటిల్ లో ఇన్ ఇంగ్లీష్ సో మై వైఫ్ హెల్ప్స్ మీ పుట్ క్యాప్షన్స్ సో వాట్ ఎవర్ షీ టెల్స్ ఐ విల్ పుట్. ఓహో, ఫోటోలు పెట్టేది మీరు, క్యాప్షన్స్ అన్ని మీ వైఫ్ ఏ చెప్తే చేసేస్తుంటారు. ఫ్యాంటాస్టిక్ సార్. మరి మీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. మరి సో వాట్ కెన్ ది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా నుంచి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ఐ హావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ఐ హావ్ రియలీ ఎంజాయ్డ్ తెలుగు ఫిల్మ్స్ త్రూ మై డాడ్ బికాజ్ అట్ నైట్ ఆఫ్టర్ వర్క్ హీ బేసిక్లీ వాచెస్ తెలుగు ఫిల్మ్స్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ సీయింగ్ తెలుగు ఫిల్మ్స్. అండ్ సమ్హౌ వెన్ ఎవర్ ఐ సా, I thought there was a lot of entertainment, and in a hustle life I think we all need that. So I always have a lot of awe and attraction to Telugu films, thanks to all the directors, the actors. Also when this journey started, I would like to start from my dear brother Sitaram. So when he heard this story 4 years back, he told me you have to do this in Telugu and let's start. And then from then we went. And I think the last person I narrated the story is my darling Priyadarshi bro. Because when I told him I have a story, he said, just send it bro, I'll read it. So I sent him, he read it. Next day, he came to Chennai.
he met me and said, bro, whenever it takes, I'll do this film. And we waited for a person who can believe our dreams. And that is when I really met Niranjan sir. And it didn't take me long. It just took one narration for him to say yes. And from there, within 5 months, we have finished this film. And I am here on stage. And I would like to thank Niranjan sir for believing in me and the content. When I came, I actually knew about Hanuman through Prashant bro when I met him a year back in his office. So that's when he was telling about Niranjan sir, like when I didn't know him. So when I met him, I was already in awe of what Prashant bro had already told me. So I thought, okay, he would say, I'm doing a big film. I don't want to do a small rom-com. But he was like, Ashwin, I believe in content just the way I believed in Hanuman. So I think this content will work and we'll take it forward. And then after I went to Chennai, I got call from Sitaram saying that, bro, you have to narrate to Chaitanya ma'am, who's Niranjan sir's wife. I was like, okay, because in this narration process, there's been times when a lot of women have really enjoyed the narration. So I was really excited to meet Chaitanya ma'am. And the moment she heard the story, she's like, more than Niranjan sir, I am going to be involved in this film process. And till today, it's been great working with you ma'am. Thank you so much. And my actors. So Priyadarshi bro was journeying with me for 4 years in this story. So we have he's already into it, sink into it. But I was searching for Anandi. I wanted someone really opposite to Darshi bro. And more than what you all see in this promo, there is a lot in this film. And it kind of requires a great acting skill. And somehow Nava believed the story. I believed her because of her blind gut. Very blindly she said, okay, I'll take the challenge, I'll do it. From then on, everybody have been in the process with me. Like we did an acting workshop for a month and then went to shoot. And I never really felt pressure, not a single pressure. Though I'm working with an entire new crew, my DOP Naresh bro or music with Vivek bro has all been great jamming sessions. And we've been a happy crew doing a film. Not many times the process when we do it is very happy and not so tiring. But the last 6 months, I don't know like how it went. It's been great. Thanks to all my actors, all my crew, my producers and everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి హిట్ అందుకోవాలి సినిమా అని చెప్పి మేము అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ప్రభాస్ సార్ ఫ్యాన్స్. ఐ హవ్ సీయింగ్ ఆన్ ట్విట్టర్ ఆఫ్టర్ నబా పోస్టర్ ద రీల్, ఇట్స్ బీన్ క్రేజీ. అండ్ ఐఎమ్ షూర్ లైక్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ విత్ డార్లింగ్. థ్యాంక్ యూ. మే యువర్ ఫస్ట్ ఫిల్మ్ బీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాట్ ఎవర్ అశ్విన్ బిలీవ్డ్ హ్యాస్ మేడ్ ఇట్ టు ద స్క్రీన్. సో ఐ హోప్ ఇట్ విల్ వర్క్ వెల్ విత్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. నిరంజన్ గారు మీరేం చెప్పలేదు మరి, ఇంతకుముందు అక్కడి నుంచి విన్నాం కదా, మీకు బేసిక్గా ఇక్కడ జరుగుతుంటాయి ఇవన్నీ చెప్పచ్చు సార్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మన రియాక్షన్, నేను ఇచ్చే స్పీచ్లే మీకు అర్థమై ఉంటాయి హౌ మచ్ షార్ట్ ఇట్ ఈస్. ఓకే, ఆ స్పార్క్ని అక్కడే చాలా కామ్గా పెట్టేస్తూ చైతన్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజెంటర్ చైతన్య గారు విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆవిడకి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ మన పూర్ణిమ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. హర్ష గారు టు జాయిన్ అస్ ఆన్ ద డయస్ ప్లీజ్. ఇంద్రగంటి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డిఓపి నరేష్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అందించినటువంటి వివేక్ సాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఏషియన్ సునీల్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
యాక్టర్ విష్ణు గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. విష్ణు గారు, వేర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ద డయస్. మా నభా గారికి కాస్త కోపం తగ్గితే, మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే, ఆ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నభా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చైతన్య గారిని అండ్ నిరంజన్ గారిని మన ఏషియన్ సునీల్ గారికి ప్లాంట్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీ కోపం తగ్గిందా లేదా దర్శి గారు? ఇద్దరు ఫ్రెండ్సా, అక్కడే బాగుందంటారా? బట్ దర్శి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ పక్కా, అది సంగతి. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి, ఫర్ ది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, మన ప్రశాంత్ వర్మ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హనుమాన్తో మామూలు హిట్ కొట్టలేదు, అండ్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు లైన్అప్ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలనే మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారాం గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డైలాగ్ రైటర్ హేమంత్ గారు ఆల్సో టు జాయిన్ అస్ ఆన్ ద డయస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైన్ ప్రొడ్యూసర్ మంచి వెంకట్ గారు స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. సీతారాం గారు ఆల్సో టు జాయిన్ ఇస్ ఆన్ ద డయస్. మా ఆర్టిస్ట్ కళ్యాణి రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సునీత మనోహర్ గారు, ముల్లపూడి రాజేశ్వరి గారు, శివరంజని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ఆల్సో టు జాయిన్ అస్ ఆన్ ద డయస్ ప్లీజ్. నౌ రిక్వెస్టింగ్ నభా టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఈ గ్యాప్ తర్వాత ఏదైతే వచ్చారో
మామూలుగా లేదు, ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ సూపర్ డూపర్ హిట్ ఫ్రమ్ యూ. సో మీ మాటలు వినాలని మేము వెయిట్ చేస్తున్నాం అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి. హాయ్ ఎవ్రీబాడి, ఎలా ఉన్నారు? డిడ్ యు ఆల్ మిస్ మీ? ఎస్ నో ఓకే, ఇట్స్ ఆల్ ద కెమెరాస్. బట్ ఐ డిడ్ మిస్ ఎవ్రీథింగ్ అబౌట్ మూవీస్ అ లాట్. A year back, I met with an accident. నేను సినిమా చేయట్లేదు ఫర్ అబౌట్ ఎ ఇయర్ అండ్ హాఫ్. వెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ అమేజింగ్, నేను మళ్ళీ వచ్చి సినిమా చేయాలని వెయిట్ చేసినప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్, నాకు వచ్చిన వాట్ యు సే లైక్ సేవర్ అశ్విన్ అన్నమాట. వై ఐమ్ సేయింగ్ దిస్ ఈజ్ దాట్ ఫ్రమ్ ద మోమెంట్ హీ కేమ్ ఇన్ నరేటెడ్, I was like, where were you all these years? How did this happen? I'm only saying this in a perspective of an actor, a female actor, that I have not seen this kind of writing. It's not come to me, at least in a long time. And thank you, Ashwin, for first of all writing this kind of a movie and writing such amazing character and believing in me that I could do it, because it's a big deal. I know that it's your another child. You've been writing this for 4 years. Thank you so much, and it was amazing. Darshi tarvata chepta. And so I have to talk about Niranjan sir and Chaitanya ma'am. First of all, believing in ilanti oka అమేజింగ్ స్క్రిప్ట్ అండ్ వెరీ క్వాకీ స్క్రిప్ట్ బిలీవ్ చేసి దాని మీద ఫుల్ పవర్ వెళ్ళి దాన్ని సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వడవర్ మ్యాజిక్ యూ డిడ్ విత్ హనుమాన్ అండ్ విత్ ప్రశాంత్ దాట్ ఇట్ విల్ కంటిన్యూ. ఐఎమ్ హోపింగ్ ఇట్. అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ నరేష్ అండ్ హిస్ టీమ్, సో అమేజింగ్, సో హార్డ్ వర్కింగ్ ఎవ్రీబడీ, నితిన్ టు మన గింబల్ రాజు టు ఎవ్రీబడీ, లైక్ పొద్దున వస్తే టిల్ ఈవినింగ్ ద జస్ట్ లైక్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, నోబడీ స్టాప్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ వివేక్ సాగర్ సార్, ఐ లవ్ యువర్ మ్యూజిక్ ఆల్ ద టైమ్. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ ఇంద్రగంటి సార్ దాట్ ఐ లవ్ ద సమ్మోహనం అండ్ ఐ టోల్డ్ యూ ఆల్సో, ఐ థింక్ ఇప్పుడు కూడా నేను వింటూనే ఉన్నది, ఐ లవ్ ద ఓ యూర్ హియర్ నరేష్ సార్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ దే. సీతారాం, హేమంత్ అండ్ I don't want to miss anybody, so I'm just like looking at everybody. Venkat, everybody. One thing I have to say, that this is one of the best teams I worked with. Endukani chapta, they say that when you have like great time, meeku gurtunnade ne chapta, like you won't remember when you have a good time. So I absolutely don't remember what I did in like 3 months. Na nijanga like how I shot this, how we shot this, how we went about this, I don't remember. I think this movie has given me a platform to explore my full artistic potential, creative potential. Cinema vachin tarvata and inka coming days, in the coming opportunities, I want to talk more about it. Maybe if you see more material, you'll know what we've done with this film. Is that about it? Oh, yeah. Sunny, I don't know if he's here, but I think Sunny was somebody who called me and he said, should I say what he told? So Sunny, one day he called me, he's like, Nabha, there's a script, you want to talk, you want to do it? I'm like, I don't know, Sunny. He's like, awards was thai. He told me that. I'm like, okay, I want to do this, what is it? One more thing I want to mention. I think this is one of the best narrations also I've heard, because when Ashwin came to me, he was like, nenu kuchune you know narration ivanu, I want to stand and give the narration. I was like, ha okay fine, we'll see what happens. 2.5 hours yela narrate chesarante, I literally could see the movie he want to shoot. He acted with the you know BGM sometimes and with all the characters, cinema lone anni characters different mannerism chesi narrate chesaru anamata. And I think the output what we've gotten would be like about 10x. I just want everybody, I can't wait for everybody to come and watch this film.
ఓకే దర్శి, ఓ హాయ్ 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 ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ కీపింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఆన్ ద స్టేజ్ ప్రీవియస్లీ, దర్శి ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ యాక్టర్స్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అండ్ ఫర్ మీ హీస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ గివింగ్ యాక్టర్, బికాజ్ వైల్ ఐ వాజ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ ఏమంటారు చాలా ఆక్యుపైడ్ అండ్ ఐమ్ బిన్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్ ఐ హ్యావ్ టు డూ దాట్ అండ్ ఆల్ దాట్. బట్ హీ వాజ్ సంబడీ హూ కంప్లీట్లీ సపోర్టెడ్ మీ. అండ్ సమ్టైమ్స్ ఐ థింక్ వి డిడ్ అ వర్క్షాప్ కదా ఆల్మోస్ట్ లైక్ అ మంత్, సో హీ షుడ్ రిమైండ్ మీ దట్ నవా యూ షుడ్ యూ డిడ్ దాట్ ఇన్ ద వర్క్షాప్, వై డోంట్ యూ డూ దాట్ హియర్. ఐ మీన్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ వాట్ అన్ ఆర్టిస్ట్ క్యాన్ హ్యావ్ విత్ ద కోయాక్టర్. థ్యాంక్ యూ దర్శి. Whatever happened, we'll talk about it later. But I'm like praising you. You have to be at least acknowledging me, right? Yeah. Yeah, I think that's about it. I'm just happy to be back, guys. I'm like really, really, really excited to come to the theaters and entertain you guys. Yeah, that's about it. Thank you. వెల్కమ్ బ్యాక్ ఆర్ ఇష్మార్ట్ లేడీ. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు ఇంకా రిలీజ్ డేట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నేను సినిమా చేయట్లేదు కదా. సో ఐ హ్యాడ్ లైక్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ వెన్ ఎవర్ ఐ వాస్ జస్ట్ రికవరింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు లైక్ ఇమాజిన్ యునో ఫ్రేమ్స్ అన్నమాట, లైక్ ఓ వెన్ ఐ గోనా సీ మై సెల్ఫ్ ఇన్ ద థియేటర్ నెక్స్ట్, వెన్ ఐ గోనా సీ లైక్ యునో యాక్ట్ నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద frame I used to kind of imagine before I used to go to bed, that when am I going to come and talk to the media next about my movie. And it has happened. I'm actually very overwhelmed. I'm actually super nervous from top to bottom. I'm just covering it up with makeup and hair and smile, that's all. Thank you so much. Yeah, అందుకనే కూడా మానిఫెస్టేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అది మీరు మానిఫెస్ట్ చేశారు ఇవాళ జరుగుతుంది. మానిఫెస్టేషన్స్ వర్క్ రియల్లీ వెల్, ఇంపెక్కబ్లీ వెల్. Please do manifest whatever you want to do and work towards it. I'm here. Welcome back. With walking shoulder. Thank you. Thank you, Nabha. Thank you so much. All the very best. And now, Darshi Garu, koncho satisfy ayinattunnaru. Prashantam kada? Andarki namaste. Chala chepkune sandarbhalu inka unnai ee cinema gurinchi. Ee cinema mem enduku chesam, ee cinema enduku ayindani. Kurchobetta are. సో కానీ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు. ముందుగా నేను బాగా ఇష్టపడే నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా. అలాగే టు మై బ్రదర్ ద మ్యాన్ హూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ ప్రశాంత్ వర్మ, థ్యాంక్ యూ నిజంగా చాలా చాలా పవర్నిచ్చావు, చాలా గొప్ప సినిమా తీసి మా అందరికంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది కానీ ఒక ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చో విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష ఉన్నావా? థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. ఐ హోప్ మన సక్సెస్ ట్రీ కట్టలేదు దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఐ లవ్ యూ రా. అండ్ సునీల్జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్. థ్యాంక్ యూ సునీల్ సాబ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. టు మై కాస్ట్, టు మై క్రూ, టు ద పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం, యు నో హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్. మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈజ్ అబౌట్ టాకింగ్ అవర్ ఫిలిం. సో నేను నా సినిమా మన సినిమా గురించే మాట్లాడతాను. డార్లింగ్ ఇది దాదాపు నేను ఒక 5 ఏళ్ళ ముందు విన్న కదా. అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే, అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే, బట్ వాట్ ఎవర్ రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే, బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తానని నమ్మిన మై లవ్ మై బ్రదర్ అశ్విన్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్. ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకుంటారు, నేను కూడా అలాంటి కళలు కన్నా. అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్స్ మా డే అయాన్, హాయ్ రా, థ్యాంక్ యూ డా, ఐ లవ్ యూ.
So all of this chala, it all came like a full circle to help us all, and ee vision ni munduku teeskeladaniki and ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి చాలా ఆఫీసులో తెలుసు ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించోనే చెప్తాడు చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీసులో ఉండే కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్ వన్ ఉమెన్ నిరంజన్ గారు చైతన్య గారు టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్ థ్యాంక్ యూ నిరంజన్ గారు థ్యాంక్ యూ చైతన్య గారు మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది పాటలు అద్భుతంగా చేసిండు మా వివేక్ సాగర్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడంటే ఆ పాటలు విన్నసారి ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని సో థ్యాంక్ యూ మామ ఉన్నావా ఇక్కడ కొంచెం ఇంకొంచెం నవ్వు కొంచెం అండ్ ఇంకా చాలా మాట్లాడాలి బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దేర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్ నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడతా సో ఐ ఆల్సో రిక్వెస్ట్ అ లాట్ ఆఫ్ ఐ ఆల్సో థ్యాంక్ వాంట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీకు కూడా కొంచెం భయపడడం ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా బికాస్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే అందరినీ పిలిచే పదం అది అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న అండ్ ఐ నో మిమ్మల్ని కలిసి చెప్పాలి కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తా సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నభా వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి చాలా చాలా బాగా చేసినావు అన్నీ మంచిగా సీన్లు వచ్చినాయి నువ్వు ఎప్పుడు లేట్గా రాలే ఎప్పుడు టైంకే వచ్చినావు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ అ హీరోయిన్ అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ బికాజ్ యునో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభ నటేష్ హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరని అడుగుతుండే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ దాట్ బికాజ్ యా ఎనీవేస్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యూ అండ్ వెన్ ఎవర్ వీ హిట్ సచ్ అ లో వీ ఓన్లీ రైజ్ అండ్ యు ఆర్ హియర్ టు స్టే లైక్ అండ్ రైజింగ్ ఫీనిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ బిగ్ టైమ్ ఎవ్రీవన్ అండ్ ఇంకెవరన్నా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ బట్ హా పూర్ణిమ మ్యామ్ నేషనల్ అవార్డు విన్నర్ నాకు ఇట్లా బట్ట వేసింది బై ఇంకేం కావాలి నాకు ఇంతకంటే ఏం కావాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు ఎవ్రీవన్ హూస్ బీన్ హియర్ గాంధీ అన్న ఐ లవ్ యూ సో మచ్ మనం ఓకే జోక్స్ అపార్ట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూస్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్ లేడీస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తొందరలో మన ఇంత మా పాటలతోటి టీజర్ తోటి ట్రైలర్ తోటి విల్ కమ్ ఫార్వర్డ్ విల్ ఎంటర్టైన్ యూ అండ్ దాట్ ఈస్ అవర్ డార్లింగ్ ప్రామిస్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దర్శి వి ఆల్ లవ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉంటాం కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ టూ అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలకి మూవీ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ మీడియా మిత్రులకి ఇక్కడ పిచ్ చేసిన దర్శి గారి ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ బాండ్ విత్ దర్శి బికాజ్ యు నో హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు మేక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ళు పట్టింది ప్రతిసారి సినిమా స్టార్ట్ అయిపోతుంది అని ఆగిపోవడం సినిమా స్టార్ట్ అయిపోతుంది ఆగిపోవడం ఫైనల్గా యు రిమెంబర్ మన ఫస్ట్ షార్ట్ ఏం పెట్టామన్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది యాజ్ అ డైరెక్టర్ సో నా ఫస్ట్ షార్ట్ నేను దర్శి మీద పెట్టాను నా సినిమా కెరియర్లో సో ఐ స్టిల్ రిమెంబర్ దాట్ అండ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నానిగారు సజెస్ట్ చేసినప్పుడు వీ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ బెటర్ దాన్ హిమ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ ప్రాబ్లీ ఐ కెన్ సే దర్శి ఈజ్ మై ఫస్ట్ హీరో సో ఆ రోజు నుంచి ఈరోజు అంటే ఇట్స్ అ ఫుల్ సర్కిల్ మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా రావడం అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము
అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ పర్సన్, సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి. సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో ఇంక రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ గాట్ టు నో దట్ దేర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్, అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు, దర్శితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడు ఉంది కదండి ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక ఈ టోల్డ్ మీ ద స్టోరీ ఇస్ సో గుడ్ ఐ కుడెంట్ సే నో, లైక్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ షూర్ దట్ అశ్విన్ రామ్, ఐ హ్యావ్ మెట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా, అంటే ఈ సినిమాకి కాదు సెపరేట్గా వీ మెట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్, బట్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ ప్యాషనేట్ అండ్ వీ వర్ సపోజ్ టు వర్క్ టుగెదర్ బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ హిమ్ వెరీ వెరీ బెస్ట్. ఐ లైక్ హిస్ ఎనర్జీ, ఐ హవ్ సీన్ హిస్ ప్రీవియస్ వర్క్, తన బయట కానీ తన సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటుంది. సో అలాంటి ఫిల్మ్లో నభా లాంటి ఒక ఎనర్జెటిక్ యాక్టర్ ఉండడం ఐఎమ్ షూర్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ బౌన్స్డ్ బ్యాక్ అండ్ దట్ యూఆర్ డూయింగ్ దిస్ అండ్ ఐ రియలీ విష్ యూ గుడ్ లక్. అండ్ వివేక్ సాగర్ ఇస్ మై వన్ ఆఫ్ ద టాప్ 5 ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఇప్పటికి వరకు ఐ స్టిల్ కుడెంట్ ఎఫర్ట్ టు వర్క్ విత్ హిమ్. సో మధ్యలో ఒక 2 సార్లు వీ వర్ సపోజ్ టు వర్క్ టుగెదర్ బట్ థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. బట్ ఇనిషియల్గా నేను సాంగ్ టీజర్ ఐ మీన్ దిస్ ప్రోమో స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు. సో కరెక్ట్గా అక్కడ ఓకల్ అలా అద్దుకోగానే వివేక్ సాగర్ అన్నాను నేను. సో అంత ఇష్టం నాకు వివేక్ మ్యూజిక్ అన్నా తన ఓకల్స్ అన్నా సరే. ఆల్ ది బెస్ట్ వివేక్ అండ్ ఐ వాంట్ విష్ ద డిఓపి విష్ణు, ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఫర్ కల్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, నైస్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఐమ్ సీయింగ్ ఆల్ యువర్ వర్క్. గ్లాడ్ టు సీ యూ గ్రోయింగ్. అండ్ సీతారాం గారు, నేను డైరెక్టర్ ఆఫ్ ముందు నుంచి తెలుసు, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు యూ అండ్ ఎవ్రీ వన్ అదర్ కాస్ట్ అండ్ క్రూ. యాక్చువల్లీ మనందరం కూడా చాలా కలిసి వర్క్ చేసాము, మేము ఫస్ట్ యాడ్స్ చేసేటప్పుడు మీ ఇద్దరం కలిసి వర్క్ చేసాము, తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ గుడ్ లక్ టు యూ, నైస్ టు సీ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రీవియస్ నేషనల్ అవార్డ్ అండ్ హోపింగ్ యూ విల్ విన్ వన్ మోర్ విత్ దిస్ అండ్ యా కంగ్రాట్స్ హర్ష, ఓం బొమ్ బుష్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంద్రగంటి గారు, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం చాలా ట్రై చేశాను నేను, నన్ను తీసుకోలేదు ఆయన బట్ యా కంగ్రాచులేషన్స్ సార్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ అండ్ ఎవ్రీవన్ గుడ్ లక్ అండ్ హనుమాన్ ఎలాగైతే పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అలాగే పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ నిరంజన్ గారికి లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ పేరు అండ్ దానికన్నా లాట్స్ ఆఫ్ మనీ రావాలి సో దట్ వీ కెన్ మేక్ మోర్ ఫిల్మ్స్. అండ్ వన్ మోర్ థింగ్, హనుమాన్ టైంలో నన్ను అందరూ అడిగేవారు అనమాట. సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దట్ అరే సూపర్ ప్రొడ్యూసర్ అసలు ఇంకా చాలా కంఫర్టబుల్గా దే విల్ సపోర్ట్ యువర్ విజన్ అని చెప్పి. సో నేను ఎంతమందికి ఆయన నెంబర్ ఇచ్చానంటే కథలు చెప్పడానికి ఆయన ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంది, డెఫినెట్గా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి అని అనుకుంటే కనుక నిరంజన్ గారికి కొత్త నెంబర్ పట్టుకోండి అండ్ ఆయనకి రీచ్ అవ్వండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యునో హీ విల్ మేక్ వీ విల్ మేక్ లాడ్ ఆఫ్ గుడ్ సినిమా టుగెదర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యా సో హీ విల్ ఆల్సో కంటిన్యూ మేకింగ్ లాడ్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ అండ్ యూనో ఎంకరేజ్ లాడ్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు అందజేసినందుకు. వి థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ దయస్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ వి థ్యాంక్ అవర్ గెస్ట్ ఆల్సో ఫర్ జాయినింగ్ అస్. ఇవాళ టైటిల్ అయితే ఫైనల్లీ మనందరికీ తెలిసిపోయింది కదా, డార్లింగ్ వై దిస్ కొలవెరి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది అతి త్వరలో ఈ సినిమా. మరి ప్రోమో అండ్ అలానే టైటిల్ లాంచ్ ఇవన్నీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేశారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, వచ్చిన గెస్ట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫర్ జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ.